దేవుడు మనలను ఎంత బాగా ఆరాధన చేస్తారో ఆయన సన్నిధిని కనిపెట్టుకుంటారో దేవుని కృప వారి ఎడల అంత హెచ్చుగా ఉన్నది అంటున్నాడు. దేవుని ప్రేమ తెలియని వారితో మనం మాట్లాడలేము. దేవుని సన్నిధి అనుభవం కలిగిన వారితో ఈ మాటలు వారితో మాట్లాడుతున్నాయి. వారు అనుకుంటారు తెలియని వారు మీరే చెప్పుకోండి మీరే మారండి అనుకుంటారు. మేము మారే ఉన్నాం, మారవలసింది మీరు. మీలో ఉన్న ప్రతి భారాన్ని ప్రతి శోధన విడిపించాలి అండి. దేవుని సన్నిధి ఎవరికి తోడుగా ఉండి వారి జీవితంలో ఎలా ఉండో చెప్పండి. నీవు చేసే ప్రతి పనిలో నీ ఆలోచనలో నీ ప్రవర్తనలో నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా నీ ఉన్నప్పుడు ఆయన దూత నీకు కావలిగా ఉండి నీ రాకపోకల్లో నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు తోడుగా ఉండి ఏ అపాయము ఏ కీడు నీ వద్దకు రానే రాదు. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు ఈరోజు బలముగా సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళకి పట్టిన ఆస్తులు కాదు, వారి కలిగి ఉన్న ఎనగాలేదో ఉందని మీరు అనుకోమాకండి. మాకు ఏది లేదు, దేవుణ్ణి బట్టి ఈరోజు మేము ధైర్యము కలిగి ఉన్నాం. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక దేవుణ్ణి కలిగిన వాడు అన్ని విషయాలలో అంటున్నాడు ఆకాశ పక్షులను పోషించేవాడను మిమ్మలను నేను పోషించలేనా అంటున్నాడు. కనుక మీరు ఆలోచించేది లోక సంపాదన కొరకు ఆలోచిస్తున్నారు, కానీ దేవుడు అంటున్నాడు మీ సంపాదన తెలుసు, మీరు ఎలా గొప్పవారు కావాలో తెలుసు, దేవుడికి సమస్తము తెలుసు. తల్లి గర్భమందు రూపింపబడిన నాడే నీ నడకలు నీ పడకలు నీ క్రియలు నీ యొక్క శాస్త్రలన్నీ ఆయన ఎరిగే ఉన్నాడు. ఉన్ని తగిన సమయంలో ఆయన నీతో మాట్లాడి నీవు ఈ లోకంలో నీకు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము దేవుని ప్రణాళిక నీలో నెరవేర్చాలని. మనం వ్యర్థంగా ఏం పుట్టలేదు, దేవుని యొక్క తలంపులు నీలో నెరవేర్చి నీవు దేని నిమిత్తము ఈ లోకానికి వచ్చావో ఎందు నిమిత్తము నీవు జన్మించావో ఆ విషయాలన్నీ కూడా దేవుడు తెలియపరుస్తానికి నీతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చిన్న ఉపమానాన్ని చెప్పాలని అనుకుంటున్నాను, చిన్న ఉపమానము చెప్పాలని కోరుకుంటున్నాను. ఒకరోజు మరి ఒక ఆలయానికి 12 గంటలకు ఒక అతను ఏంటంటే ప్రతి ఆదివారం అతను 12 అన్న టయానికి వచ్చి మందిరం దగ్గర ప్రార్థన చేసుకుంటూ లోపల తలుపులు తీస్తే లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఆ పైనుండి పాస్టర్ గారు చూస్తున్నాడు, ప్రతిరోజు 12 అనేపాటికి టైం ప్రకారంగా వస్తున్నాడు ఇతను ఎవరో. ఇతను చూస్తే మాసిపోయిన బట్టలు పాత మరి గడ్డము బాగా పెరిగిపోయి ఇతను చూస్తుంటే అనుమానంగా ఉందని చెప్పి అక్కడ గేటు దగ్గరున్న ఆ వాచ్మెన్కి చెప్పినప్పుడు ఒక్కసారి ఏంటో ఆలోచన చేయి, ఇతను చూస్తుంటే వాళ్ళకు నాకేదో అనుమానముగా ఉన్నది, కరెక్ట్గా 12 అనేపాటికి వస్తున్నాడు మళ్ళా వెళ్ళిపోతున్నాడు, అసలు ఏమిటని ఆలోచన చెయ్యని చెప్పారంట పాస్టర్ గారు. దైవజనులు చెప్పినప్పుడు ఆ గేటు దగ్గర ఉన్న ఆయన అతన్ని పిలిచి, బాబు కరెక్ట్గా 12 అనేపాటికి నువ్వు మందిరంలోకి వస్తున్నావు, మరి లోపలికి వెళ్ళి నువ్వు ఎంతోసేపు, కొంతమంది అయితే లోపలికి వెళ్ళి ఒక అరగంట గంట ప్రార్థన చేస్తారు, నువ్వేంటయ్యా బాబు లోపలికి వెళ్తున్నావు మళ్ళీ అమ్మటే వచ్చేస్తున్నావు, ఏమిటి విషయం దేనికి వస్తున్నావు అని అడిగితే నేను ప్రార్థన చేసుకుంటాకు వస్తున్నానండి దేనికి వస్తున్నాను అన్నాడు. అంటే ప్రార్థన అంటే మరి అందరు కదా కాసేపు ఒక అరగంట ఏదేదో మాట్లాడుతుంటారు కదా, మీ దగ్గర అది ఏం కనపడతలేదు నాకు, అసలు ఎందుకు వస్తున్నావు ఎందుకు వెళ్తున్నావు, చర్చిలో చూస్తే చాలా విలువైన సామాన్లు ఉన్నాయి అలాగే ఏమిటా అని చెప్పి నేను అడుగుతున్నాను బాబు. అంటే బాబు నాకు ఉన్నది ఒకటి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా ఇదిగో రవిని నేను వచ్చాను, నా విషయం నీకు తెలుసు నీ విషయం నాకు తెలుసు ప్రభా, వచ్చాను వెళుతున్నా అని చెప్పి వెళ్ళిపోతున్నాను, ఆ దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. కానీ ఎందుకంటే నాకు చెప్పుకోవలసినవి ఏమి లేవయ్యా, నాకు ఏ బాధలు లేవు అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత
అతనికి ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఎవరికి చెప్పండి? ఆ పాత బట్టలు అతని బాధతో ఎవరు లేరు. వెనక ముందు అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మరి ఎవరన్నా ఉన్నారయ్యా నీ వాళ్ళని అడిగారండి. అడిగితే నాకెవరూ లేరండి, ఒక ఆయన ఉన్నాడు వస్తాడు, ఆయన ఖచ్చితంగా వచ్చి నన్ను పలకరించి వెళ్తాడు, వస్తాడండి అన్నాడు. అయితే మరి ఆయన అడ్రస్ చెప్పండి. అడ్రస్ తెలియదు నాకు, ఆయన వస్తాడు కనుక నన్ను జాయిన్ చేసుకోండి అయ్యా, ఈ డబ్బులు తీసుకుని నాకు బాధగా ఉంది కనుక నేను నడవలేకపోతున్నానని చెప్పినప్పుడు అతను ట్రీట్మెంటు బిగిన్ చేశారు. ఆ చేసినప్పుడు అతనిలో ఎందుకంటే ఎక్కువ కాలం బతకడు అతను, చనిపోతాడు. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ విషయాన్ని మాట్లాడి చిన్న ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుందయ్యా, మరి ఎవరన్నా ఉంటే నాకు చెప్పు, అడ్రస్ చెప్పు అని చెప్పి అక్కడున్న ఆ సిస్టర్స్ వాళ్ళు అడిగితే వస్తారండి వస్తారు, నన్ను జాయిన్ చేసుకోండి అని చెప్పి ఆయన దగ్గర ఉన్నది ఇచ్చాడు. ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, 2 రోజులు అయింది 3 రోజులు అయింది చేస్తూనే ఉన్నారు. ఎవరు రాలేదేంటయ్యా నీ గురించి అని అంటే ప్రతిరోజు వస్తున్నారండి నా గురించి, మీరు చూస్తలేదు. ప్రతిరోజు వస్తున్నాడా? ఎవరు వస్తున్నారు మేము చూస్తలేదే, 12 ఇంటికల్లా నా దగ్గరికి వస్తున్నారు చూడండి అని అన్నప్పుడు నీవేంటి ఇంత యాక్టివ్గా ఉన్నావు, ఇంత బలంగా ఉన్నావు, ఏంటి నువ్వు వచ్చినప్పుడు ఈ వ్యాధితో ఉన్నావు, కానీ రోజు రోజుకి నువ్వు ఇంకా శక్తి పొందుకుంటున్నావు, ఎవరు వస్తున్నారు నీ దగ్గరికి, అసలు ఏంటి నీలో మార్పు ఏమిటి అంటే నేను ప్రతిరోజు నా దేవుని దగ్గరకు 12 ఇంటికల్లా నేను వెళ్తాను, ఆయన నేను వెళ్ళటము ఈరోజు నేను పరిస్థితిని బట్టి ఆయనే నా దగ్గరకు వస్తున్నాడు, ఆయన మెరిసే కనులు కలిగిన వాడు, తలతలలాడే వస్త్రములు కలిగిన వాడు, దినదినము నన్ను విడవకుండా టైం ప్రకారముగా నా యొద్దకు వస్తున్నాడు. దేవునికి సోద్రము హల్లెలూయా అన్నప్పుడు నిజమేనయ్యా నీలో మేము ఆపరేషన్ అనుకున్నాం, కానీ నీ వచ్చిన కాడించి మేము ట్రీట్మెంట్ ప్రారంభించిన కాడించి నీలో ఏదో మార్పు కనబడుతుంది. ఎంత ఆపరేషన్ లేకుండానే నీలో ఎంత ఆరోగ్యానికి కారణమో ఆ యేసు ప్రభు నిన్ను దర్శించాడు, నీ వ్యాధిని ముట్టాడు, నీకు స్వస్థత కలగచేశాడు. దేవునికి సోద్రము హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుడే అంటున్నారు చెప్పండి, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికేవారు మాత్రమే నన్ను కనుగొంటారు. ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమియు వారికి ఏది కావాలో అన్నీ కూడా నా యొద్దనే ఉన్నాయి. నన్ను వెతికేవారిని నేను ఎన్నడూ మర్చిపోయే దేవుణ్ణి కాను. కనుక ఆయన 12 ఇంటికి వెళ్ళలేకపోయాడు పరిస్థితిని బట్టి. దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయనే 12 ఇంటికి ఆయన యొద్దకు వచ్చిస్తున్నాడు. ప్రతిరోజు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆయనతో కూర్చుని వెళుతున్నాడు. దినదినము అతని యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. అక్కడున్న సిస్టర్స్ అనుకుంటున్నారు, ఏమిటి నీలో మార్పుకు కారణం ఏమిటి అని అడుగుతుండే దినదినము నా స్నేహితుడు వస్తున్నాడు, నన్ను పలకరించి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక మేము సేవించుస్తున్న దేవుడు దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనములో మేము సేవించుతున్న దేవుడు మండుసున్న వేడిమిగల ఈ యొక్క అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు ఆయన నీ వశమున మమ్మలను పడకుండా మమ్మలను కాపాడునని నీవు తెలుసుకొనమని. అక్కడేమన్నారు చెప్పండి? షడ్రకు మెషకు అభ్యర్థనకు అనేవారు. ఎందుకంటే రాజు ఒక శాసనాన్ని పెట్టాడు, ఎందుకంటే రాజుగారే దేవుడని, బబులోను దేశం మీద పరిపాలించే అధిపతి ఆయన రాజు, గొప్ప రాజు, ప్రజలందరూ కూడా ఆయనకు
సాగిలపడాలి. ఆనాడు రాజులనే దేవుడిగా కొలిసేవారు. దేవుణ్ణి ఎందుకంటే వాళ్ళను గొప్పవారిగా చేసి మనం చదువుకున్నాం ఇందాక కీర్తన గ్రంథం 130 ఎంత చెప్పండి 6లో చదువుకున్నాం. ఎందుకంటే భూమి మీద గొప్ప రాజులుగా చేసి వారిని గొప్పగా ఆశీర్వదించిన తరువాత రాజులు ఏం చేశారు చెప్పండి? గర్వించి హృదయాన్ని చెడగొట్టుకుని దేవుడు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నారు గనక దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? చంపివేశాడు. కనుక గొప్ప గొప్ప రాజులే చనిపోయారు. కనుకని అక్కడ రాజు కూడా ఆనాటి బబులోను కాలంలో శరపట్టబడి తీసుకుని వచ్చిన దానియేలు షడ్రకు మెషకు అభెద్నెగో అనే వారిని అక్కడ తీసుకుని వచ్చినప్పుడు దానియేలు లేడు కానీ షడ్రకు మెషకు అభెద్నెగో అనేవారు ఆ ముగ్గురు యవనస్తులు అంటున్నారు. అక్కడ ఒక ప్రతిమను నిలబెట్టి ప్రజలందరికీ చెప్తున్నారు ఈ ప్రతిమకు ఎవరైనా నమస్కారము చేయకపోతే వారందరిని ఏం చేస్తాం చెప్పండి? అగ్నిగుండములో పడవేస్తాం. ఇది రాజు యొక్క శాసనము. ఈ రాజు శాసనాన్ని ఎవరైనా ఒకవేళ దానిని అనుసరించకపోతే వారిని ఏం చేస్తాం చెప్పండి? అగ్నిలో వేస్తాను అని శాసనాన్ని దేవుడు విధించినప్పుడు ఎవరు చెప్పండి? రాజు విధించినప్పుడు ఆ శాసనాన్ని బట్టి షడ్రకు మెషకు అభెద్నెగో అనేవారు ఆ వారు సేవించుస్తున్న దేవుడు ఎంతో శక్తివంతుడు. వారి తల్లిదండ్రుల నాటి నుండి దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు. తల్లిదండ్రుల నాటి నుంచి కూడా ప్రార్థనా పరులై ఉన్నారు. బానిసలుగా ఆ దేశానికి వచ్చారే కానీ వారిలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని వారు సంపుకునేవారు కాదు. మేము సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు. కనుక మేము ఎందుకంటే ఈ లోకములో మట్టి బొమ్మలకు రాజులకు మేము నమస్కారము చేయనే చేయం. ఎందుకంటే మా దేవుడు శక్తివంతుడు, ఆయనకే మా ఆరాధన చెందాలి. అంతేగాని ఈ మనుష్యులకు మాత్రము కాదు. కనుక అందరూ అంటున్నారు, అక్కడ వాళ్ళు అంటున్నారు, రాజా ఇదిగో నెబుకనేజర్, ఇదిగో నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయమని. అలాగే ఒకవేళ మేము సేవించుస్తున్న దేవుడు మమ్మలను రక్షించినా రక్షించకపోయినా రాజా నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయము, కనుక ఇది నీవు తెలుసుకో అన్నప్పుడు రాజుగారికి ఎలా ఉంటా చెప్పండి అక్కడ. ఎందుకంటే సమస్త రాజ్యాలను పరిపాలించే ఆ రాజుగారికి కోపము ఏమైంది చెప్పండి? కట్టులు తెంచుకుని పైకి పొంగిందంట. ఎందుకంటే మీ ముగ్గురు బానిసలు మిమ్మలను ఇస్రాయేల్ దేశమును ఓడించి బానిసలుగా తీసుకొచ్చి నా పని చేయటానికి మీరు బానిసలుగా ఉన్నారు. కనుక నా మాట మీరు వినరా, నా ప్రతిమకు మీరు నమస్కారం చేయరా, నా ఆజ్ఞను మీరు నిర్లక్ష్యత చేస్తారా అనగానే రాజుగారికి కోపం రాగానే అక్కడ అగ్ని ఏమైంది చెప్పండి? ఏడంతలుగా మంటలు మండుతుందంట. ఎందుకంటే రాజుగారికి కోపం రాగానే అక్కడ భటులు అందరూ అర్థం చేసేసుకున్నారు. ఎవరినైనా సరే ఆ రాజుగారి శాసనాన్ని కానీ ఎవరైనా ఆ మరి సులకన చేసినా నమస్కారము చేయకపోయినా దాన్ని ఆ రాజాజ్ఞను ఎవరైనా ధిక్కరించినా వారిని ఏం చేస్తారు చెప్పండి? ఆ వేడిమి గల అగ్నిలో పడవేస్తాను అని ముందుగానే శాసనము రాయబడి ఉన్నది. కనుక ఆ శాసనాలను బట్టి అక్కడ బట్టలు ఏం చేశారు చెప్పండి? అగ్నిగుండాన్ని ఏం చేశారు చెప్పండి? ఇంకా ఏడింతలు వేడి చేశారంట. వేడి చేసి, రాజా ఇదిగో ఈ ముగ్గురికి తయారు చేసేసాం, వేసేద్దామా అనగానే ఆ బలిష్ఠులైన మనుషులు సైన్యంలో నుండి ఒక ముగ్గురిని పిలిచి వారిని ఇక ఏ మాత్రము కనికరించకుండా విసిరి అగ్నిగుండములో పడవేసేయండి అని ఆజ్ఞ ఇవ్వగానే రాజుగారి కోపము కట్లు తెంచుకుని ప్రవాహముగా ఉండగానే అక్కడ భటులు అర్థం చేసుకున్నారు. బలిష్ఠులైన మనుషులు వచ్చారు, ఆ షడ్రకు మెషకు అభెద్నెగోలను పట్టుకుని ఆ ముగ్గురిని అగ్నిలోనికి వేయగానే ఆ ముగ్గురు విసిన వారు ఏమయ్యారు చెప్పండి? అక్కడ ఖాళీ బూడిదై చనిపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. విసిరిన వారు చనిపోయారు, అగ్నిలో పడిన వారు ఎలా ఉన్నారు చెప్పండి?
అగ్నిలో చల్లగా వారు తిరుగుతూ ఉన్నారంట, అగ్నిలో తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ అగ్ని మంటల్లో వారు రౌండ్గా తిరుగుతున్నారు. చూస్తుంటే మనం వేసింది ముగ్గురిని కదా, నలుగురు కనపడుతున్నారు ఏంటని చెప్పి అక్కడ సైన్యాధిపతిని మంత్రులను పిలిచి రాజు అంటున్నాడు, మనము వేసింది ఎంతమందిని అని అడుగుతుంటే మనం వేసింది ముగ్గురు రాజా, కానీ మరి నాలుగో వ్యక్తి కనపడుతున్నాడే, అతను ఎవరు అంటావు అని అన్నప్పుడు అతను దేవదూత ముఖము పోలిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన వారు సేవించుస్తున్న దేవుడు శక్తివంతుడు రాజా, తన దాసులను కాపాడుట కొరకు ఆయనే ఆ అగ్నిలో ఉన్నాడు. కనుక వారిని కాపాడుతున్నాడు రాజా. కనుక ఆ అగ్నిలో వారు సంచారం చేస్తున్నారు. ఎందుకంటే వారు సంచారం చేయిస్తుండగా అందరూ ప్రజలందరూ చూస్తున్నారు, పడవేసింది ముగ్గురు కానీ లోపల తిరిగేది నలుగురు తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నలుగురు తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలందరూ చూసి అందరూ కూడా, ఎందుకంటే నిజముగా దేవుడు షడ్రకు మెషకు అభ్యర్థనకు అనేవారు దేవుడు సజీవుడు అని అందరూ కూడా అక్కడ సాగిల పడుతూ ఉన్నారు. అప్పుడు రాజు అంటున్నాడు, అయ్యలారా మీరు బయటకు రండి, కుమారులారా మీరు అగ్నిలో నుండి బయటకు రండి అన్నప్పుడు వారు, ఎందుకంటే వారు బయటకు వచ్చారు, వచ్చినప్పుడు వారిని అందరూ కూడా పరీక్షించారు. తల వెంట్రుకల కానించి వస్త్రాలు కానించి పరీక్ష చేసిన ఏ ఒక్కటి అగ్ని వాసన వారికి తగలలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనం సేవించే దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? అగ్ని గుండములో పడకుండా, అగ్ని వంటి శ్రమలు కలిగిన ఆయన మినుములను ఏం చేస్తాడు చెప్పండి? విడవడు, ఎడబాయడు. కనుక 1 కొరింథీ 11:16-13 పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములను ఏమన్నారు చెప్పండి? ప్రేమతో చేయండి, మెలకువగా ఉండండి, విశ్వాసములో నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములు ప్రేమతో చేయండి. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? ఆయన ఎందు మీరు ఎలా ఉండాలి చెప్పండి? పౌరుషము కలిగి ఉండండి. మీ దేవుడు పౌరుషము కలిగిన వాడు, మీరు కూడా ఎలా ఉండాలి చెప్పండి? పౌరుషము కలిగిన వారిగా ఉండండి, బలవంతులై ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మీరు చేసే ప్రతి పనిలో ఎలా ఉండాలి చెప్పండి? పౌరుషము కలిగి ఉండి నిలకడ కలిగి ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఏదో వెళుతున్నాం అంటే వెళుతున్నాం మందిరానికి, ఏం చెప్పారో పాస్టర్ గారు చెప్పారులే అన్నట్టుగా కాకుండా దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలలో పౌరుషాన్ని తెచ్చుకునండి. దేవుడు మన దేవుడు శక్తివంతుడు. కనుక దేవుడు ఎన్నడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కొనకడు, నిద్రపోడు. తనకు దివారాత్రము మొరపెట్టు వారి ప్రార్థన ఆయన తప్పకుండా వినే దేవుడు అంట. దివారాత్రము తనకు మొరపెట్టు వారి ప్రార్థన ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వినే దేవుడు. తగిన సమయంలో మీకు సహాయము చేసే దేవుడు. ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెతికే వారికి ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? తోడుగా ఉన్నాడు. ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమియు ఆయన మీకు ఇవ్వాలని లోకానికి వచ్చాడు. ఆయన దరిద్రుడిగా మారి మీరు ఐశ్వర్యవంతులు ధనవంతులు కావాలని, ఆయన నీతిని కలిగి జీవించేవారిగా ఉండాలి అని దేవుడు మిమ్మలను కోరుకుంటున్నాడు. కనుకనే రోమాపత్రిక 8వ అధ్యాయములో 1వ వచనములో దేవుడు ఏమంటున్నారు చెప్పండి? రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి ఇప్పుడు లేనే లేదు. యేసుక్రీస్తులో మీరు ఉంటే ఏ శిక్ష మీకు పడనే పడదు అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి మీకు లేనే లేదు అంటున్నాడు. కనుక యేసు క్రీస్తును మీరు నమ్ముకున్నారు. కనుక మీ దేవుడు జీవించే దేవుడు, సజీవుడైన దేవుడు. కనుక పౌరుషం కలిగి మీరేం చేయాలి చెప్పండి? ఇప్పుడు బలవంతులై ఉండండి, పౌరుషం కలిగి ఉండండి, మీరు చేసే కార్యములు ప్రేమతో చేయండి. కనుక దేవుళ్ళో ఈరోజు నేను ఏం చేశాను నాకు చేసిన దానికి,
మీ కుటుంబాలు ఎలాంటి దరిద్రత్వంలో నుంచి ఎలాంటి శాపములో నుండి దేవుడు విడిపించాడు. దేవుని కొరకు మీరు ఏమి సమర్పణ కలిగి ఉన్నారు, ఏమి చెయ్యాలి అనే పౌరుషం మీకుంటే చెడ్రకు మెషకు అభ్యుద్ధునిగో అనేవారు ప్రాణాలు పెట్టి మేము సేవిస్తున్న దేవుడు అగ్నిలో నుండి కూడా తప్పించినా తప్పించకపోయినా రాజా మేము మాత్రము ఈ యొక్క ప్రతిమకు నమస్కారము చేయము. మా దేవుడు జీవము కలిగిన దేవుడు, మమ్మల్ని దర్శించాడు. మా పితరుల నాటి నుంచి ఈరోజు నీకు బానిసలవచ్చు, మా దేవుడు మాత్రము జీవము కలిగిన దేవుడు. శ్రమ కలిగినంత మాత్రాన మనకు నిజంగా దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ వ్యాధి శోధన అని అంటాం. నీ పాపానికి తగినట్లుగా నీకు ఒక వ్యాధి, నీకు శోధన కలిగిందండి దేవుడు. అందుకే దావీదు ఏమంటున్నాడు చెప్పండి, కీర్తన గ్రంథము చూడండి 51:11 కీర్తన గ్రంథంలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి, చెప్పాలి 51:11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా నీవు పుట్టించుము. సమ్మతిగల మనస్సును కలగ చేసి నన్ను దృఢపరచుము, నన్ను అప్పుడు అతిక్రమము అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదను. నీ సన్నిధిలో నుండి త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగ చేసి నన్ను దృఢపరుసుము, అప్పుడు అతిక్రమములు చేయువారు నీ యొక్క నీ త్రోవలలో బోధించదను. అతిక్రమములు చేసేవారికి ఆ త్రోవలలో నిన్ను గురించి తెలియపరుస్తాను ప్రభువా, నీ త్రోవలు నేను తెలియజేస్తాను ప్రభువా. అతిక్రమాలుగా నడుచుకునే వారు ఉన్నారయ్యా, నేను పాపములో పడి ఉన్నాను, నీవు నన్ను కాపాడావు, నాకు ఉపదేశాన్ని చేశావు, నేను విన్నానయ్యా, కానీ నీ రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను, కానీ నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మ యొద్ద నుండి నాకు ఎందుకంటే తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగ చేసి నన్ను దృఢపరుసుము, అప్పుడు అతిక్రమములు చేయువారికి నీ త్రోవలను నేను తెలియపరుస్తాను, పాపులు నీ తట్టు అప్పుడు తిరిగెదరు. దేవా నీ రక్షణ కొరకు నీ రక్షణ ఆనందమును మరలా నాకు కలగ చేయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక పాపము చేసిన ప్రతి ఒక్కడు వెనక తిరగమని, అంతేగాని ఆ పాపములోనే ఉండమనిగా దేవుని మందిరానికి వచ్చేది. పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉండి లోపల శక్తి లేని వారిగా ఉండకండి. కనుక పాపము చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు క్షమించడానికి తన చేతులు చాపాడు. కనుక దావీదు దేవుని సన్నిధిలో పాపము చేసి అక్కడ దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు ఒక దైవ సేవకుడు వచ్చి గద్దించిన తక్షణమే, ప్రభువా ఇప్పటి వరకు నీ రక్షణ ఆనందములో నేనున్నాను, నేను రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రజలందరి ఎదుట నేను సాక్షిగా ఉంటానయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకమయ్యా, నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించయ్యా, ఈ అతిక్రమములు చేసేవారు నేను కాదు ఇంకా అనేక మంది ఉన్నారయ్యా, వారందరికీ నీ అతిక్రమ ఎందుకంటే నీ మార్గాలు నేను వారికి తెలియచేస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అతిక్రమములు చేసేవారికి నన్ను సాక్షిగా నిలబెట్టాయా, నన్ను కాపాడాయా. ఈరోజు యవనస్తులేంటి వృద్ధులేంటి అతిక్రమాలు ఇచ్చలవిడిగా చేస్తున్నారయ్యా, వారి ఎదుట నన్ను సాక్షిగా నిలబెట్టాయా అని దేవుడు సన్నిధిలో దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి, బ్రతిమిలాడుకుంటున్నాడు. కనుక బ్రతిమిలాడుకుంటే మన పాపాలు మనం ఒప్పుకుని విడిచిపెడితే తక్షణమే యేసు ప్రభు ఈ లోకములో ఆయన ఆశీర్వాదాన్ని ఆయన రక్షణ మనకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి
లేనే లేదు. యేసు క్రీస్తులో నీ హృదయము సంపూర్తిగా దేవుడి మీద ఆనుకొని ఉంటే దేవుడు అంటున్నాడు నీకు ఏ శిక్ష విధి ఇప్పుడు లేనే లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే 2వ రాజులు 4వ అధ్యాయము 20వ వచనాన్ని చూసినప్పుడు 2వ రాజులు 4వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయి పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని యొక్క మంచము మీద పెట్టి తలుపులు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము. నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు ఇది అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్దకు నీవు ఎందుకు వెళ్తున్నావు అని ఆమెను అడగగా నేను పోవటము మంచిది అని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా పోనిము. నేను నీకు సెలవిచ్చినను నిమ్మలముగా తొలవద్దు. అక్కడ ఏం చేస్తుంది చెప్పండి, ఒక కుమారుడు ఎవరికి చెప్పండి, లేక ఒక్కడే కుమారుడు. చాలా కాలానికి దేవుని యొక్క, ఎందుకంటే ఆమె చేసిన ఈ పరిచర్యను బట్టి దేవుని దైవ సేవకులకు పరిచర్య చేసింది. ఆ రాజుగారు దగ్గరకు వచ్చి వెళుతున్న ఎలీషా, ఎందుకంటే మంచి దైవభక్తి కలిగిన వాడు కనుక ఈ భూమి మీద రాజ్యం యొక్క పరిపాలన కూడా ఆయనకు తెలియపరిచి ఈ భూమి మీద ఉన్న రాజులను కూడా ఆయన వశము చేసి రాజులకే సలహా ఇచ్చే గొప్ప దైవ సేవకుడు, దేవుని జ్ఞానము కలిగిన వాడు. మన ఊరిలోనికి వచ్చి వస్తున్నాడు అంటే, మన రాజుగారిని దర్శిస్తున్నాడు అంటే ఆయన గొప్ప దైవజనుడు అని చెప్పి తన భర్తను పిలిచి మన ఇంటి పైన ఒక గోడ ఉంది కదా, దాని మీద ఒక గది కడదాం, ఆ గది కట్టి అతనికి ఒక మంచము, ఒక దీపస్తంభము, అతనికి ఒక రూము ఏర్పాటు చేద్దాం, ఈ దారిని ఈ యొక్క మార్గము గుండా వెళ్ళినప్పుడల్లా ఆయనను మన ఇంటికి వచ్చి భోజనము చేసి అలసట తీర్చుకుని వెళతాడు, ఆయన వచ్చి వెళ్ళటం మనకు ఎంతో మంచిది అని భర్తతో చెప్పిందంట.